हलो अंडी वेलकम बैक टू लेट्स कुक विथ लो नेनु मीकु दूध पेड़ा लेदा इंस्टेंट पालकोवा एला चेयालो चूपिंचबोतुन्नानु इदि चाला अंटे चाला बागुंटुंदी मीरु कूडा ट्राई चेयंडी मुंदुगा पैन तीसुकोनी वेडेयाक 2 टेबल स्पून्स नेय्यि वेसी वेडि चेयालि నెయ్యి వేడయ్యాక ఒక కప్పు పాలు పోసుకోవాలి పాలు మరుగుతున్నప్పుడు 1.5 కప్పు పాలపొడి తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవడం వల్ల మనకి పాలకోవా తినేటప్పుడు చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఒక కప్పు పాలకి 1.5 కప్పు పాలపొడి మాత్రమే తీసుకోవాలి కొద్దిగా తక్కువ తీసుకుంటే టైం ఎక్కువ పడుతుంది లేదా కొద్దిగా ఎక్కువ తీసుకుంటే మనకి పాలకోవ అనేది కొద్దిగా గట్టిగా వస్తుంది కాబట్టి ఒక కప్పు పాలకి 1.5 కప్పు పాలపొడి మాత్రమే తీసుకోవాలి ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత 3/4 కప్ కండెన్స్డ్ మిల్క్ కలుపుకోవాలి మీకు కండెన్స్డ్ మిల్క్ లేకపోతే 3/4 కప్ షుగర్ కలుపుకోవచ్చు కండెన్స్డ్ మిల్క్ వేసిన తర్వాత అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ మీడియం లో పెట్టేసుకొని మనము కలుపుకుంటూ ఉండాలి ఇలా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి ఇది మనకు 15 నుంచి 20 నిమిషాలు టైం తీసుకుంటుంది దగ్గర పడడానికి చూశారు కదా ఇప్పుడు మనకి కాస్త గట్టిగా అయ్యింది ఇప్పుడు మనము కొద్దిగా ఇలాచి పౌడర్ అంటే ఏలకల పొడి 1/4 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మనము ఇప్పుడు पैन की स्टिक अवकुंडा वच्चेंत वरकु दीनिनि कलुपुकुंटूने उंडाली इक्कड चूसारु कदा इला मनकु पैन की स्टिक अवकुंडा उंडाली इला वच्चिनप्पुडे मनकु अदि अयिपोयिनट्टु इप्पुडु मनमु नेय्यि अप्लाई चेसि पेट्टुकुने प्लेट तीसुकोनि प्लेट लोकि दीनिनि मोत्तं मनमु ट्रांस्फर चेसुकोवाली ఇప్పుడు దీనిని మనం పక్కన పెట్టేసుకొని కంప్లీట్ గా చల్లగాయేంత వరకు వెయిట్ చేయాలి మాకు అంత టైం లేదు అనుకునే వాళ్ళు ఒక 10 టు 15 మినిట్స్ ఫ్రిజ్ లో కూడా ఉంచుకోవచ్చు చూశారు కదా పూర్తిగా చల్లారిన తర్వాత మనకి కాస్త గట్టిగా తయారైంది ఇప్పుడు మనం దీనిని దూద్ పేడలాగా చేసుకుందాం ఇప్పుడు మనం చేతికి నెయ్యి అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటూ రౌండ్ గా బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా రౌండ్ గా చేసుకున్న తర్వాత దానికి మధ్యలో మనం వేలితో కొద్దిగా ప్రెస్ చేసి పిస్తా పప్పుతో డెకరేట్ చేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉండే దూద్ పేడ మనము ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ